వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లోకి ఉదయం 6 గంటల వరకు కూడా రైతులను అనుమతి ఇవ్వకపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 2-3 ప్రాంతాల్లో ఉన్న కూరగాయల మార్కెట్లను ఏకీకృతం చేసి కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని వ్యాపార మార్కెట్ యార్డులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒకే చోట ఏర్పాటు చేశారు. అయితే అనేక గ్రామాల నుండి కూరగాయలు అమ్ముకోవడానికి రైతులు ఉదయం 5 గంటలకే వచ్చినప్పటికీ 6 గంటలు దాటిన మార్కెట్ యార్డ్ సిబ్బంది అధికారులు లేకపోవడంతో వారు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు అమ్ముకొని వ్యాపార పనులకు వెళ్తామని చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తాళాలు తీయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించి ఉదయం 4-5 గంటల మధ్య మార్కెట్ చర్యలు తీసుకోవాలని రైతులు జనార్దన్ రెడ్డి లక్ష్మి కోరుతున్నారు. అందర రోడ్డు మీద మాట బతికేనే ఇక్కడ ఆ రోడ్డు మీద బతికేది అందరి గాని ఆ పేరే ఏమిరా జనార్దన్ రెడ్డి రావణపేట పోయినపల్లి మండలం రోజు మొగ్గుల 2:30 3 గంటలకు మార్కెట్ వచ్చేవాళ్ళము ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వ్యాపార మార్కెట్ దాని గేటుకు తాళం వేయడం జరిగింది మాకు మొగ్గుల పనులు ఉంటాయి కాబట్టి ఈ మొగ్గుల వచ్చిన తర్వాత గేట్ తాళం తీయమంటే తాళం వేసుకున్నారు తాళం తీస్తానే లేరు 5:30 6 దాకా తీయాలని చెప్తున్నారు రైతులందరూ రోడ్డు మీద పడ్డారు కూరగాయ రైతులంతా నిన్న 5 రని చెప్తే రాకపోదురు కదా వ్యవసాయ పనులు ఉంటాయి ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారా ఇది లోపట్ మంచిగా లేదు ఈ రోడ్డు విన్న మంచిగుందా ఎక్కడోళ్ళు అక్కడ వేసి లోపట్ ఎక్కడోళ్ళు అక్కడ వేసి పోతున్నా మంచిగుంది నడి రోడ్డు విన్న మంచిగుందని తాళం తీయకపోతే ఎంతమంది కవర్ రైతుర్రు గిట్టరా పాత మార్కెట్ నుంచి కానీ మంచిగుండు కదా ఆడొచ్చిన ఈడికి ఆడికి 3 అక్కలు తిప్పి ఇదేం కొల్లాం ఇదేంటి ఎంత పరిచయం ఉంది ఎంత ఐఎస్ఓ ఉంది ఆ నడి రోడ్డు విన్న ఉండ లోపల మంచిగా లేదా కాడ అడు మంచిగుందని తోలుకత్తారు మళ్ళీ మోసం చేసి తాళాలు ఇస్తారా